निर्मी भूपाल पेट पटण मैं अन्नी वर्ग प्रजल तो कटी मैं आलय ट्रस्ट कमी एर्पट्ठे जी दिन मोदी विड़ता मोट मोदी ने 40 लक्ष रूपये डबूल जरिए आलय निर्माण मन भूपाल पेद की अन्नी टाउन अंत बैठी प्राप्त में वेंकटेश्वर स्वामी आलय उगवंत को आलय निर्मित आ भगवंत आलोचन मेरे को आलय निर्मित आलय कड़ता भूमि कब्जा इकड़ो मैं पेपर रास्ता गुड़ कटो दैव कार्यक्रम दैव कार्यक्रम में 40 लक्षल इंकंत डबैना आ गुड़ निर्माण पूर्ते वरक इंत डू खर्चना व्यक्तिगत दातल कटा मुझे निर्मित चुपन जरिए दिग्गे मीडिया मित्र अर्थम चुस् निजी कब्जा अच्छे दिन तपक फ्रीडम उचित रायचु मैं प्रजा संबंध आस्तुना अन्याक्रांत खचिता मैं दाने का चटाई चटा लोबड़े कार्यक्रम जो जगे कार्यक्रम भूपाल पेट क्या कार्य पटना निर्मित आलय जनहित प्रजाहित दैव नमे वाल निर्मित दादा दाने व्यय 2.5 కోట్ల నుంచి 3.5 కోట్ల పైన అవుతుంది 2.5 కోట్ల అయితే దాని కేవలం ఫుల్ రాక్ తోటి మొత్తం కూడా మరి బాద్బన యాదాద్రాలయం వచ్చేతే రాయితో నిర్మించిలో మనం కూడా పూర్తి రాయితోటే మరి ఆంధ్ర మన రాయలసీమ వర్షం తిరుపతి దగ్గర ఉండేటువంటి కృష్ణ శిల కృష్ణశిల స్టోన్ మీద దాని చక్రం కూడా జరుగుతుందని వర్షాల దగ్గరనే దాని పనులు ప్రారంభమై 6 నెలల లోపల పూర్తి చేసుకోవడం జరుగుతుంది అప్పుడు దాన్ని దేవుడి కొరకు జరుగుతుంటే దాన్ని దయచేసి మీరందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఎవరైనా రాసే వాళ్ళు ఏదైనా ఒక తెలుగు రాసినా దాని విషయం దయచేసి అది అన్యాగ్రంథం కాదు ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కొరకు తప్పకుండా ఇక్కడ ఆలయాలు నిర్మించినా ప్రభుత్వ భూములను నిర్మిస్తారు ఎవరైనా దాదాపు ఆర్థిక సహాయం అందిస్తారు కానీ ధనం కొని నిర్మించే పరిస్థితి లేదు కాబట్టి దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణ జరిగే కార్యక్రమం జరుగుతుంది 40 లక్షలు నేను ఇచ్చాను కాబట్టి నేను ఫస్ట్ 40 లక్షలు క్యాష్ తీసుకొచ్చి 30 లక్షల రూపాయలు ఆ శిల్పికి ఇచ్చి 10 లక్షలు ఈ పనులు జరగడానికి వారికి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులకు అందజేశాను కాబట్టి దయచేసి దీని విషయంలో అందరూ కూడా సహకరించాలి మీరందరూ కూడా దైవాన్ని నమ్మేవారు తప్పకుండా రేపు రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి యొక్క గుడి సన్నిధిలో పూజలు చేసుకోవచ్చు మనందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ఆ యొక్క ఆలయంలో పూజ చేసుకుంటే బాగుంటుంది ఒక హిందూ దేవాలయం కాదు ఈరోజు క్రిస్టమస్ క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చలకు కూడా అభివృద్ధి కొరకు ప్రభుత్వ పరంగా సహకరిస్తున్నాం వ్యక్తిగతంగా సహకరిస్తున్నాం మధ్య దేశంలో అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం మన కనబడడు దేవుడు కాకపోతే ఆయన ఉన్నాడని ఒక విశ్వాసంతో జరుగుతున్నటువంటి దానికి తప్పకుండా ఆ భగవంతుడి మీద భారం వేసి మరి జరిగేటువంటి దైవ కార్యక్రమాలు మీరు కూడా మీ వంతు సహాయక సహకారాలు అందించాల్సి కోరుకుంటున్నాను.